యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు శాసనసభ్యురాలు గంగిరి సునీత మహేందర్ రెడ్డి ఆలేరు నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రేక్షకులకు నమస్కారం. మరి 2020 సంవత్సరానికి వేడుకలు పలుకుతూ 2021 సంవత్సరానికి స్వాగతం తెలుపుతూ మీ అందరికీ కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని 2020 సంవత్సరంలో గడ్డు కాలాన్ని మనం ఎదుర్కొన్నాం. ఈ కరోనా మహమ్మారి వల్ల అనేక ఇబ్బందులు పడ్డాం. ఇక రాబోయే సంవత్సరంలో ఈ కరోనా మహమ్మారి ఈ ప్రపంచంలోంచి పారదొలని విధంగా భగవంతుడు మరి ఆ శక్తియుక్తుల్ని మనకు ప్రసాదించి అందరూ కూడా ఆరోగ్యంగా మరి అందరూ కూడా సంతోషంగా ఉండే విధంగా ఈ సంవత్సరాంతం గడవాలని 2021 సంవత్సరాంతం కూడా గడవాలని చెప్పి కోరుకుంటున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీర్లా ఎలియ ఆలేరు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఆలేరు ప్రజానికానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం అందరం శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులతోటి ఐశ్వర్యాలతోటి ఆరోగ్యం ఉండాలని చెప్పి కోరుకుంటూ 2020 సంవత్సరం అందరం కరోనాను జయించి 2021లో అందరం సుఖ సంతోషాలతోటి ఐశ్వర్యాలతోటి శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులతోటి ఈ సంవత్సరం అందరం బాగుండాలి. ముఖ్యంగా ఆలయ నియోజక ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఇట్లు మీ బీర్లయ్య. రాష్ట్రంలో అర్హులైన వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు పెన్షన్లు మరియు రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎంపీడీఓ ఆఫీసర్తో ధర్నా నిర్వహించారు. కానంతరం సూర్యాపేట జిల్లా కలెక్టర్ విజయకృష్ణారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన కాడి నుండి నేటి వరకు 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు నూతన పింఛన్లు మంజూరు చేయలేదు. మిత్రులారా, ఈరోజు కేసీఆర్ పాలన ఏ విధంగా ఉందంటే ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఎన్నికలు ఉన్నాయో ఉప ఎన్నికలను బట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పింఛన్లు మంజూరు చేయడం జరుగుతూ ఉంది. దానికి ఉదాహరణగానే ఈరోజు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఉప ఎన్నికలు ఉన్నాయనే కారణంతో ఈరోజు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 10,000 మంది లబ్ధిదారులకు నూతన పింఛన్లు మంజూరు చేశారు తప్ప తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మిగిలిన 32 జిల్లాలో ఏ జిల్లాలో కూడా ఈరోజు పింఛన్లు మంజూరు చేయలేదు. అదేవిధంగా నూతన రేషన్ కార్డులు మంజూరు చేయలేదనే విషయాన్ని నిరసిస్తూ ఈరోజు తుంగదుర్తి మండల కేంద్రంలో ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. మిత్రులారా, ఈరోజు మేము ఏ విధంగా ఏం చెప్పాలనుకుంటున్నామంటే ఈ ధర్నా ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఎన్నికలను బట్టి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా రాదని బట్టి ఈరోజు ప్రజలకు ఈ యొక్క పింఛన్లు కానీ ఈ యొక్క రైతు బంధు కానీ విడుదల చేయడం జరుగుతూ ఉంది. కానీ ఇది ప్రజలను మభ్య పెట్టడానికి ఈ యొక్క పథకాలను అమలు చేస్తూ ఉన్నారు. కానీ నిజంగా ప్రజలకు, నిజంగా లబ్ధిదారులకు ఈరోజు ఏ విధంగా న్యాయం జరుగుతూ ఉందంటే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో న్యాయం జరగట్లేదనే విషయాన్ని కూడా మీ అందరికి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. మిత్రులారా, ఈరోజు ఈ యొక్క విషయాన్ని బట్టి మేము ఒకటే తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాబోయే రోజులలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందబెట్టకుంటే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మనగడ ఉండదనే విషయాన్ని కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. రాజరిక పాలన కొనసాగుతున్న కేసీఆర్ ను వెంబడే గద్దించి రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో కానీ రాబోయే నాగార్జునసాగర్ బై ఎలక్షన్ లో కానీ టీఆర్ఎస్ తగిన బుద్ధి చెప్తే తప్ప ఈరోజు ఈ యొక్క ప్రభుత్వ పథకాలు మనకు సామాన్యులకు అందేయాలని చెప్పి ఈరోజు మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు ధర్నా చేయడానికి నిదర్శనంగా ఈ యొక్క నూతన పింఛన్లను అదేవిధంగా నూతన రేషన్ కార్డులను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా చేస్తా ఉన్నాం. గురువారం
కాబట్టి ఛాలెంజెస్ ఎలా ఉన్నాయో అంతకంటే ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి మనం దాన్ని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళు అంటే సెక్రటరీ నాలెడ్జ్ తో ముందుకు వెళ్తే బాధ్యతతో ముందుకు వెళ్తే అంటే ఇంత ఎఫర్ట్ పెట్టిన తర్వాత కనీసం బేసిక్ నాలెడ్జ్ రాకపోతే పంచాయతీ కమిటీస్ ఏమవుతుంది పేమెంట్ కూడా ఏం కాలేదు అన్ని 80,000 80,000 अंदर ओपिक सूर्यापेट जिल्ला प्रजलंदरिकी प्रभुत्व उद्योगुलकु प्रजा प्रतिनिधुलकु नूतन संवत्सर शुभाकांक्षलु ई कोत्त संवत्सरंलो प्रति ओक्करु सुख संतोषालतोनु आयुर आरोग्यालतोनु उंडालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु मनंदरिकी तेलुसु 2020लो ई करोना महामारितो एंतो इब्बंदि पड्डामु आ विधंगा काकुंडा ई 2021लो प्रति ओक्करु वार वार वृत्ति व्यापारालतोनु कुटुंब सभ्युलतो संतोषंगा उंडालनि कोरुकुंटू मरोकसारी नूतन संवत्सर शुभाकांक्षलु सूर्यापेट जिल्ला परिषत् चेयरमैन गुज्जा दीपकायगंदराव प्रमुख पुण्यक्षेत्र यादाद्रि श्री लक्ष्मी नरसिंहुड़ आलय आंग्ल नूतन संवत्सर मोदी रोज कावड़ों भक्त स्वामी अधिक संख्य में दर्शन పల్కొండి వందల 84 నాటి పురవస్తు శాఖ తవ్వకాల్లో పలు నాణాలు కంచు విగ్రహాలు బయటపడ్డాయి।